हाय नमस्ते, नेनु मी राजगोपाल रेड्डी कार्वेटी। ई रोजु आंध्र प्रदेश राष्ट्रंलोनी विद्यार्थिनी विद्यार्थुलंदरिकी मुख्यमैन समाचारं। इंटर कंप्लीट अयिपोयि गत ओटन्न नेल कावस्ता उन्नदी, वाळ्ळकि रिजल्ट कूडा वच्चिंदि, कानी डिग्री प्रवेशालु मात्रं पेंडिंग लो उन्नायि। एप्पुडु जरुगुतायि अनि विद्यार्थुलंदरू ईगर्गा वेट चेस्तुन्नारु। आ डिग्री प्रवेशाल कोसं వెయిట్ చేస్తున్న విద్యార్థిని విద్యార్థులందరికీ ముఖ్యమైన సమాచారం అందించాలని మీ ముందుకొచ్చాను। నా గత వీడియోలో కూడా ఇంకొక వారం రోజుల్లో డిగ్రీ ప్రవేశాలు జరగవచ్చని చెప్పేసి నేను గత వీడియో పోస్ట్ చేశాను। కానీ ఈ రోజు నాకు ఒక ముఖ్యమైన సమాచారం అందింది, అందుకనే మీ అందరికీ ఇన్ఫార్మ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు వీడియో రూపంలో మీ ముందుకొచ్చాను। నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న సూర్యచంద్రరావు గారిని డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కోసం కన్వీనర్గా నియమించినట్లు మనకి ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం అందుతున్నది। అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ఏ విధంగా చేపట్టిందో, డిగ్రీ ప్రవేశాల కోసం కూడా ఆన్లైన్ అడ్మిషన్లు చేపట్టనున్నదని మనకి సమాచారం అందుతున్నది। అందుకే సూర్యచంద్రరావు గారిని డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కోసం కన్వీనర్ గా నియమించినట్లు మనం అర్థం చేసుకోవచ్చు। కావున విద్యార్థిని విద్యార్థులంతా డిగ్రీ ప్రవేశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు ఈసారి డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలు ఉండవచ్చని మనం అర్థం చేసుకోవచ్చు। కావున ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు మీరు సంబంధిత డాక్యుమెంట్లతో సిద్ధంగా ఉండండి। ఇంటర్ మార్క్ లిస్టు, టీసీ, స్టడీ సర్టిఫికేట్, నేటివ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు ఆధార్ కార్డు, ఈ డాక్యుమెంట్లతో సిద్ధంగా ఉండండి। మనకి నోటిఫికేషన్ రాగానే నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తాను। వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్లో అడ్మిషన్ చేసుకోండి। నేను పూర్తి వివరాలు మీ అందరికీ అందజేస్తాను। ఎలా అడ్మిషన్స్ ప్రక్రియ ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఆ యొక్క విధి విధానాలన్నీ మీకు వీడియోలో నేను క్లియర్గా చెప్పడం జరుగుతుంది। కావున డిగ్రీ ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థిని విద్యార్థులంతా నోటిఫికేషన్ రాగానే అప్లై చేసేందుకు సిద్ధంగా ఉండాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను। ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి, మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి। ధన్యవాదాలు।